ఒక అమ్మాయికి తనకంటే వయసులో చాలా పెద్దవాడైన వ్యక్తితో పెళ్లి జరుగుతోంది ఆ వ్యక్తి ఆమెని సుఖపెట్టలేకపోతాడు దాంతో విసిగిపోయిన ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేసే వాటిని లాక్కొచ్చి భర్త కళ్ళెదిటే ఇంటిమేట్ అవుతోంది ఈ మూవీలో క్రైమ్ డ్రామా రొమాన్స్ అన్ని ఉన్నాయి మూవీలోకి వెళ్లే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ వీడిని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది అదే విధంగా కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే ఇంట్రెస్టింగ్ మూవీస్ ఫస్ట్ మీరే చూడొచ్చు మూవీ స్టార్ట్ అవడంతోనే ఒక చర్చ్ లో ఒక అందమైన అమ్మాయికి తనకంటే వయసులో చాలా పెద్దవాడైన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది ఆమె పేరు క్యాథరిన్ అతని పేరు లస్టర్ ఇతను ఒక రాజ కుటుంబానికి చెందినవాడు కేథరిన్ కి ఇష్టం లేకపోయినా ఈ వివాహం జరుగుతోంది అదే రోజు సాయంత్రం ఆనా అనే ఒక మేడ్ కేథరిన్ని ఫస్ట్ నైట్కి రెడీ చేస్తూ భయంగా ఉందా అని అడుగుతుంది కేథరిన్ దానికి అదేం లేదు అంటుంది కొద్దిసేపు అయ్యాక లస్టర్ అక్కడికి వచ్చి ఇక్కడ అంత బాగానే ఉందా అని అడుగుతాడు ఆమె అంత బాగానే ఉందని చెబుతుంది లస్టర్ ఆమెకి కండిషన్స్ పెడతాడు నువ్వు ఇల్లు విడిచి బయటకి వెళ్ళకూడదు అలాగే కిటికీలు కూడా తెరవద్దు అని చెప్తాడు నాకు చల్లగాలి అంటే ఇష్టం అని చెప్తున్నా పట్టించుకోకుండా బట్టలు విప్పమంటాడు దాంతో ఆమె తన డ్రెస్ తీసేస్తోంది క్యాండిల్స్ వెలుతురులో అందమైన కేథరిన్ బట్టలు లేకుండా మరింత అందంగా కనిపిస్తోంది కేథరిన్ ను లస్టర్ పైనుండి కింది వరకు చూసి ఏమీ చేయకుండానే పడుకుంటాడు దాంతో కేథరిన్కి ఏమీ అర్థం కాదు తను కూడా పడుకుంటుంది తర్వాత రోజు కూడా ఆనా క్యాథరిన్ ని అందమైన బొమ్మలాగా తయారు చేస్తోంది ఈ రోజు రాత్రి లస్టర్ అసలు ఇంటికే రాడు కేథరిన్ ఎదురు చూసి చూసి కాళ్ళు ముడుచుకుని పడుకుంటుంది తర్వాత రోజు డిన్నర్లో కేథరిన్ ఒక్కదాన్ని వదిలేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు దీంతో ఆమెకు చిరాకు వచ్చి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది ఇది చూసిన లస్టర్ తండ్రికి కేథరిన్ పై కోపం వస్తుంది లస్టర్ తండ్రి క్యాథరిన్ ను ఎందుకు లేచి వెళ్తున్నావని అడుగుతాడు దాంతో కేథరిన్ నిద్ర వస్తుంది అని చెబుతుంది నీ భర్త లేకుండానే ఎలా నిద్రపోతావు నీ భర్త వచ్చే వరకు నిద్రపోకూడదు అని చెప్పి ఆయనని నిద్రపోకుండా చూ కాపలాగా పెడతాడు దాంతో కేథరిన్ భర్త వచ్చే వరకు నిద్రపోకుండా మేలుకోగా ఉంటుంది లస్టర్ రావడంతో ఆన అక్కడ నుండి వెళ్ళిపోతుంది కేథరిన్ లస్టర్ వెనక్కి తిరిగి బట్టలు ఇప్పమంటాడు బట్టలు లేని ఆమెని చూసి కొట్టుకుని పడుకుంటాడు తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ లస్టర్ పని మీద ఊరికి వెళ్ళాడని రావడానికి సమయం పడుతుందని కేథరిన్ కి చెప్తాడు నేను కూడా ఊరు వెళ్తున్నట్లు చెప్తాడు లస్టర్ తండ్రి దాంతో ఆమెకు ఇన్నాళ్లకు స్వేచ్ఛ దొరుకుతుంది అప్పటి వరకు బంగారు పంజరంలో పందిగా ఉన్న కేథరిన్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో స్వేచ్ఛగా బయటకు తిరిగి వస్తుంది ఒకరోజు మధ్యాహ్నం గార్డెన్ నిద్రలో ఉన్న కేథరిన్కు కు ఏవో శబ్దాలు వినిపించడంతో ఉలిక్కి పడి లేచి కిందకి వెళ్లి చూస్తుంది అక్కడ కొందరు పనివారు ఉన్నారు ఆనను బట్టలు లేకుండా కట్టేసి హింసిస్తుంటారు కేథరిన్ అది చూసి ఆమెను కిందకి దింపమని చెబుతోంది కిందకు దిగగానే ఆన తన బట్టలు తీసుకుని అక్కడి నుండి పారిపోతోంది క్యాథరిన్ పని వాళ్ళని కోపంగా ఇది ఎలా చేశారు అని అడుగుతుంది వాళ్ళలో ఒకడు ని ఎత్తుకొని మిస్బిహేవ్ చేస్తాడు అతనిని బలంగా వెనక్కి తోసి మీరు నా భర్త సమయాన్ని డబ్బును వేస్ట్ చేస్తున్నారు అంటుంది ఇకపై ఇవన్నీ సాగవు అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది తర్వాత ఆనను తన పేరేంటి అని అడుగుతుంది అతని పేరు సెబెస్టియన్ అని అతను మూర్ఖుడు అని చెబుతుంది తర్వాత రోజు ఉదయం క్యాథరిన్ కావాలనే సెబెస్టియన్ ఉన్న వైపు వెళ్ళి తనని కవ్విస్తుంది దాంతో గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనుకున్న సెబెస్టియన్ రాత్రికి కేథరి క్యాథరిన్ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు తలుపులు తీసిన కేథరిన్ మొదటగా వద్దని చెప్పిన తర్వాత ఇద్దరు ఒకటైపోతారు తర్వాత రోజు ఉదయాన్నే ఆయన బట్టలు లేకుండా పడుకుని ఉన్న కేథరిన్ను చూసి అనుమానం పడుతుంది అదే రోజు మధ్యాహ్నం మళ్ళీ సెబాస్టియన్ మరియు క్యాథరిన్ ఇంటిమేట్ అవుతారు అలా వాళ్ళు వీలు కుదిరినప్పుడల్లా ఇంటిమేట్ అవుతుంటారు ఒకసారి కేథరిన్ మరియు సెబాస్టియన్ ఒక రూమ్లో ఇంటిమేట్ అవుతుండగా ఆనా చూస్తుంది దాంతో ఈ విషయాన్ని ఆనా చర్చ్ ఫాదర్కి చెప్పి కేథరిన్తో మాట్లాడిస్తుంది చర్చ్ ఫాదర్ నువ్వు ఒంటరిగా ఉంటున్నావు ఈ సమయంలో మనసు తోడు కోరుకోవడం సహజం కానీ అదంతా మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తాడు ఇదంతా ఫాదర్కి చెప్పింది ఆనా అని విషయం తెలుసుకుని చర్చ్ ఫాదర్ వెళ్ళాక సెబాస్టియన్ని కలిసి జరిగిన విషయం చెప్పి ఆనాను బెదిరిస్తోంది దీంతో ఆనా సైలెంట్ గా ఉండిపోతుంది ఉన్నట్టుండి ఒకరోజు ఉదయాన్నే లస్టర్ వాళ్ళ నాన్న ఊరు నుండి వస్తాడు బట్టలు లేకుండా పడుకుని ఉన్న కేథర్ని ఒక పని ఆమె వచ్చి లేపి లస్టర్ వాళ్ళ నాన్న వచ్చిన విషయం చెబుతుంది ఆమె మంచిగా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది ఆయన ఆమెను ఎలా ఉన్నావని ఇంటి బాధ్యతలు ఎలా చూసుకుంటున్నావని అడుగుతాడు అంతా బాగానే ఉంది అని సమాధానం ఇస్తుంది నీ భర్త ఎక్కడా అని ఆమెను అడుగుతాడు మీరు ఎక్కడికి పంపారో అక్కడే అంటూ వెక్కిలిగా నవ్వుతుంది నీకు అతని గురించి ఏం తెలియదా అని అడుగుతాడు అతని గురించి నాకు ఏం తెలియదు అంటుంది ఇంతలో ఆనా అక్కడికి వైన్ తీసుకుని వస్తుంది అది వద్దని ఫ్లోరీ తీసుకురమ్మంటాడు ఆనా లోపలికి వెళ్ళి బయటకు వచ్చి భయపడుతూ ఫ్లోరీ లేదని చెబుతుంది అదేంటి అలా ఎలా అయిపోతుంది అని మళ్ళీ వెళ్ళి వెతుకుమంటాడు ఆనా భయంతో వణికిపోతూ నేను చూశాను సార్ అసలేం లేదు అని సమాధానమిస్తుంది దానితో కోపం వచ్చిన ఆనాను నువ్వు అంత బాధ్యత లేనట్టు ఎలా ఉన్నావు నా వస్తువుల విషయంలో జంతువులాగా వ్యవహరించావు కనుక నేను నిన్ను జంతువులాగా చూస్తాను అని ఆమెను జంతువులాగా పాక్కుంటూ బయటకి పొమ్మంటాడు నిజానికి ఆ ఫ్లోరీ మొత్తం కేథరిన్ మరియు సెబియన్ తాగేస్తారు తర్వాత ఆనా లస్టర్ వాళ్ళ తండ్రికి జరిగిన విషయం చెప్పి సెబన్ ను పంది చేయిస్తుంది ఈ విషయం తెలిసిన కేథరిన్ లస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెతుకుతోంది కనబడకపోవడంతో వెళ్ళి లస్టర్ వాళ్ళ నాన్నతో ను విడిచిపెట్టమని గోల చేస్తోంది ఇంటి పరువు మొత్తం నీ వల్ల పోయిందని లస్టర్ వాళ్ళ తండ్రి చంపదెబ్బ కొడతాడు తర్వాత రోజు ఎలాగైనా ముసలోడిని చంపేయాలని ఆహారంలో విషం కలుపుతోంది అది తినేటప్పుడు కావాలనే లస్టర్ వాళ్ళ నాన్న ముందు కూర్చుని ఆయనను రెచ్చగొడుతోంది ఆయన కోపంతో ప్లేట్ తీసుకుని గదిలోకి వెళ్తాడు తర్వాత డోర్కి కూర్చి అడ్డుపెట్టి క్యాథరిన్ యాన్ అని కూడా కూర్చోమని ఆమెతో పాటు భోజనం చేస్తూ ఉండగా లో నుండి ముసలోడి ఆర్తనాదాలను విని సంతోషిస్తోంది వాడు చచ్చాక యాన్ బెదిరించి ముసలోడు గుండెనొప్పుతో చనిపోయాడని అందరినీ నమ్మిస్తోంది లస్టర్ తన తండ్రి అంత్యక్రియలకు రాలేదని తో చెబుతోంది అతనికి నేనన్నా వాళ్ళ నానన్న అస్సలు ఇష్టం లేదని చెబుతోంది ఇకపై అతను ఇక్కడికి రాడని ఈ సంస్థానం మొత్తం మనదే అని ఆశ చూపిస్తోంది దాంతో అప్పటి వరకు తొంగలాగా వచ్చిపోయే సెబాస్టియన్ అప్పటి నుండి త్వరలా స్వేచ్ఛ పచ్చగా ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు ఒకరోజు రాత్రి క్యాథరిన్ సెబన్లు మంచం మీద పడుకుని ఉండగా గుర్రం వచ్చిన శబ్దం విని క్యాథరిన్ నిద్రలేస్తోంది లేచి బయటకు చూడడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వచ్చింది తన భర్త కంగారుగా ని నిద్రలేపి తన భర్త వచ్చాడు అన్న విషయం చెబుతోంది సెబన్ను పక్కనే ఉన్న ఒక రూమ్లో దాక్కోమని అతనిని గదిలో పెట్టి గడియబెడుతోంది భర్త వచ్చే టైంకి బట్టలు వేసుకుని పక్క మొత్తం నీట్గా సర్దుతుంది డోర్ తీసుకుని వచ్చిన భర్తకు వెల్కమ్ చెబుతోంది లస్టర్ నువ్వు మెలకువగా ఎందుకు ఉన్నావని అడుగుతాడు కేథరిన్ నువ్వు వచ్చిన శబ్దం వినిపించడంతో లేచాను అని చెబుతోంది తండ్రి మరణ వార్త అతనికి చెప్పి బాధపడినట్లు నటిస్తోంది లస్టర్ నేను వెళ్ళేటప్పుడు నీవు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా లేవని బాడీలో అన్ని మార్పులు వచ్చాయని అంటాడు నేను ఎక్కడ ఉన్నా నువ్వు చేసే ప్రతి ఒక్క పని నాకు తెలుసు అని అంటాడు అక్కడే బెడ్ పక్కన ఉన్న సెబెషన్ బెల్ట్ను తీసి ఆమెకు ఇస్తాడు అది తనకు బయటకు వెళ్ళినప్పుడు దొరికింది అని చెబుతోంది లస్టర్ ఆమెను నమ్మడు దానితో ఆమెకు కంపనం వచ్చి పక్క గదిలో ఉన్న సెబాస్టియన్ను తీసుకువచ్చి మొగుడు ముందే వాడితో ఇంటిమేట్ అవుతోంది క్లస్టర్ కోపంతో ఇద్దరిని కొడతాడు అలా కొడుతుండగా వెనక నుంచి కేథరిన్ తల మీద బలంగా కొట్టి చంపేస్తోంది చచ్చిన శవం ముందు సెబెస్టన్ పై ప్రేమ కురిపిస్తూ ఉంటుంది ఇద్దరు శవాన్ని అడవిలోకి తీసుకెళ్లి గొయ్యి తీసి పూడ్చేస్తారు గుర్రాన్ని సైతం కేథరిన్ గంతో షూట్ చేసి చంపి పూడ్చి పెడుతోంది ఇద్దరు ప్యాలెస్ కి వెళ్లిపోతారు అన్ని మడ్డలు చూసిన సెబెస్టన్ కు భయం మొదలవుతోంది కానీ ఇంకెవరు రారు అన్న ధీమాతో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు సాఫీగా సాగుతుంది అనుకున్న వాళ్ళ లైఫ్ లోకి ఒక ఆవిడ టెడ్డి అనే బాబుతో వెళ్తే ఆ బాబు లస్టర్ కొడుకని వచ్చిన పెద్దవిడ చెబుతోంది టెడ్డీ లస్టర్ వాళ్ళ అమ్మాయికి పుట్టిన వాడు అని చెబుతోంది వాడు పుట్టిన కొద్ది రోజులకే తన కూతురు చనిపోయింది అని అంటుంది కేథరిన్ ఆశ్చర్యంగా నన్ను ఇంతవరకు ముట్టుకోని నా భర్త నీ కూతురిని తల్లిని చేశాడు అంటే ఎలా నమ్మమంటావు టెడ్డీ వాళ్ళ బామ్మ దానికి నా దగ్గర రుచి ఉంది కంగారులో దానిని తీసుకురావడం మర్చిపోయానని చెబుతోంది క్యాథరిన్ అయిన నా భర్త ఇక్కడ లేడని ఎక్కడున్నాడో కూడా తెలియదని నీకు ఏం కావాలి అని అడుగుతోంది టెడ్డీ వాళ్ళ భామ మేము లస్టర్ వచ్చే వరకు ఇక్కడే ఎదురు చూస్తామని చెప్పి ఇంట్లోనే ఉండిపోతోంది టెడ్డీ వాళ్ళ భామతో క్యాథరిన్ చాలా అందంగా ఉందని చెప్పమని చెబుతాడు అది విని నవ్వుతుంది కేథరిన్ కు ఈ విషయం చెబుతోంది ఇంకా వాళ్ళకి అడ్డు ఉండదు అనుకున్న సెబస్యన్కి తిమ్మ తిరిగిపోతుంది టెడ్డీ రావడంతో వీరి మధ్య దూరం పెరుగుతుంది వారిద్దరూ కలవడం తగ్గిపోతుంది కలిసిన ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఒకరోజు టెడ్డీ కేథరిన్ ఆడుకుంటూ ఉండగా అటుగా ఆనా వెనుక వెళ్తున్న సెబస్యన్ని చూసి అతన్ని పిలుస్తూ అతని వెనక పడుతోంది నేను వస్తానంటూ టెడ్డీ కేథరిన్ వెనుక పడతాడు కోపంతో కేథరిన్ టెడ్డీని తోసేస్తోంది దాంతో టెడ్డీ అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు వెళ్ళి ఒక కొండ అంచునా కూర్చుంటాడు అక్కడ ఉన్న టెడ్డీని సెబాస్టియన్ ఇంటికి తీసుకువస్తాడు సెబాస్టియన్ వాలకం చూసిన టెడ్డి వాళ్ళ భామ సెబాసియన్ ను అవమానిస్తుంది ఇంటి నుంచి బయటకి పొమ్మంటుంది ఇక లాభం లేదనుకుని సెబాస్టియన్ క్యాథరిన్ ప్లాన్ చేసి టెడ్డీని చంపేస్తారు చంపాడు కానీ సెబాస్టియన్ బాబుని చంపినందుకు కుమిలి కుమిలి ఏడుస్తాడు బాబు చావుపై చర్చ జరుగుతూ ఉండగా అప్పుడే బయట నుండి ఏడ్చుకుంటూ వచ్చిన సెబాస్టియన్ బాబుని చంపింది కేథరిన్ అని అందరికీ చెప్తాడు అంతేకాదు లస్టర్ని లస్టర్ వాళ్ళ నాన్నని కూడా తనే చంపింది అని అంటాడు అందరూ ఆమె వంక చూస్తూ ఉంటారు వెంటనే క్యాథరిన్ ప్లేట్ తిప్పి ఇంట్లో పనిచేసే ఆనాకు సెబెషన్కు సంబంధం ఉందని వారు రోజు కలిసి తిరుగుతారు అని అంటుంది సెబెసియన్ కొట్టిన రోజే లస్టర్ వాళ్ళ నాన్న చనిపోయాడని లస్టర్ కనపడకుండా పోయాడని ముసలి కన్నీరు కారుస్తూ అందరికీ చెబుతుంది అక్కడ ఉన్న పెద్దలు ఆనాని పిలిచి ఎంక్వైరీ చేస్తారు ఆమె ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ నిలబడుతుంది మౌనం అంగీకారంగా భావించి ఆనాను సెబెషన్ ను బంధిస్తారు ఆ ప్యాలెస్ ను విడిచి పనివాళ్ళు అందరూ వెళ్ళిపోతారు చివరికి అంత పెద్ద ప్యాలెస్ లో క్యాథరిన్ ఒంటరిగా మిగిలిపోతోంది ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతోంది ఈ మూవీ నేమ్ వచ్చేసి లేడీ మ్యాక్బెట్ ఈ మూవీ టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయింది చివరి వరకు చూశారంటే ఈ మూవీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్కి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి